Kishan Kaka. ఏందవ్వా ఎన్నాళ్ళు ఏందేమో చిన్నవై కూర్చున్నావు? చిన్నోనికి లగ్గమై మూడేళ్ళు అవుతాను, ఇంకా కాన్పు కాకపాయే. అయ్యో అయితే తీయలేవు, ఇప్పుడే ఎందుకని ఆగుతారేమో. ఇవేళ రేపు పోరాళ్ళం కంటే అందం ఖరాబ్ అవుతుంది, కంటలేరు. ఏందో ఏమో ఈ పోరాళ్ళు. అవునవ్వా, నువ్వన్నది కూడా నువ్వద్దే. అందం కోసం చూస్తే పిల్లగాళ్ళు లేరని సూటిపోటి మాటలు మాట్లాడరా చుట్టుపక్కలను. అయినా ముచ్చట్లన్నీ పోరగాళ్ళకేం పట్టి? ఈ కాలంలో గవ్వెన్ని ఆలోచించి పట్టించుకున్న పిల్లలున్నారా? ఎవరి పనులు ఆళ్ళే. ప్రపంచాన్ని అరిచేతిలో చూపించేటి వచ్చినాక పక్క పంటలతో ఏం పని అవ్వా? ఆ ముచ్చట మునుగా. వాళ్ళు ఎక్కడ మునేటోళ్ళు అక్కడ మునుగుతారు, కానీ నీ చిన్న కొడుకు నీ చిన్న కొడలు ఎక్కడున్నారవ్వా? ఏం చేస్తాన్రు? కరీంనగర్లో రూమ్ తీసుకొని ఉంటారవ్వా. గింతి అవసరం విడిచిపెట్టుకొని కరీంనగర్లో ఏమో నౌకరీ చేస్తాడు. నౌకరు లేదు ఏం లేదు, ఇక్కడ మాకు అండి పెట్టుడు కట్టమైద్దాని పెళ్ళానికి నొయ్యేద్దాని ఆడపోయి ఉంటారు. పెద్దోడు దేశం పోయినప్పుడు ఈయనకి ఇంకా లగ్గం కాకపోయే మంచిగా చెప్పిన మాటని వ్యవసాయం అంతా చేసే. అవునవ్వా, ఎద్దున్నోని బుద్ధుండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదు అన్నట్టు లగ్గమైన రెండు నెలలకి కడుపు పండింది. నాలుగేళ్ళకి లగ్గలో ఇద్దరు పోరాలు పుట్టిరు. కానీ నా మనవడు మనవరాలతోటి బుద్ధార నాలుగు వద్దులన్న నేను ఆడుకోకపోతే. ఆ పాపవు దేవుడు నా పెద్ద కొడుకు బంగారం అసలు పెళ్ళాన్ని ఇచ్చే, కానీ ఆ సంబరం తీరక ముందే లగ్గమైన ఆరు నెలలకి ఆ దేవుడు కొంటావా? ఏడవకావా, ఊకో. మన చేతులు ఏమున్నది, ఆయన రాతట్లా రాసి కచ్చుకున్నాడు. ఆయన రాతట్లా రాసేయండి, కానీ నా బంగారం అసట్టి కోడల మీద అనరాని మాటలని లేనిపోని నిందలేస్తారు. కానీ ఇప్పుడు దాని రాత ఎట్లా అచ్చి అడుగు పెట్టినాక ఆరు నెలలకే మొగర్ని మింగిందని మంది అందరు అంటాడు, నా గుండె వగిలిపోతుందమ్మా. ఊకో ఊకో, మరి ఇంకో లగ్గం చేసుకోదట్నా. నేను ఎన్నోసార్లు చెప్పిరా, నీ జీవితం నాలుగు వద్దులకే ఒడవద్దే అని, ఇంకో లగ్గం చేసుకోవని. వినలే, ఇట్లా ఇంటలేదన్న అబ్బాయితో కూడా చెప్పిచ్చినా. అయినా అయినలే, నేను లగ్గమయో ఇంటికి వచ్చిన, ఇదే నా పుట్టినిల్లు, ఇదే నా మెట్టినిల్లు అని ఇక్కడనే ఉండాలి. నిజంగబ్బా, నీ కోడలు బంగారం. ఈ రోజులల్లా మొగడు ఉండగా కూడా సాటు మాటుకు ఇంకోవంతోను పోయే రోజులు ఇవి. నీ కొడుకు కట్టిన పుత్తెకు విలువిచ్చి ఆ పుత్తెల నీ కొడుకును చూసుకుంటానంటే నీ కోడలు నిజంగా బంగారం. ఏడవకో. అందుకే దాన్ని మల్ల మల్ల యాది చేసి నేను దాన్ని బాధ పెడతలేను. నాకు ఇద్దరు కొడుకులే, బిడ్డలు లేరు. బిడ్డుంటే నేను లగ్గం చేయకపోదునా అని నా పెద్ద కొడుకు వేయించుంది, నా కోడలి నా బిడ్డ అనుకుంటాను. ఊకో ఏడవకు. సమ్మక్క సారక్క బంగారం ఉందా? అగు బంగారం అట, తెచ్చుకుందాం పావ. ఏ మాకు ఆ దేవుళ్ళు లేవు, నేను రాను. అగు లేరా, లేకుంటే ఏందవ్వా బంగారమేనా, తెచ్చుకుందాంపా. ఏ నేను రాను, ఆయనతో వచ్చినాక నాయం పడబడత్తే లేనిపోని తలకాయ నొప్పి. నాకేంది, నువ్వై తెచ్చుకోపో. ఎంబడి పడతాయా? అయినా ఎంబడి పడితే ఏంది, ఇప్పుడున్న దేవులతోట ఈ దేవులు కూడా ఉంటాయి. ఇప్పుడున్న దేవుళ్ళు అని తెలుగు చేసిర్రు, ఇప్పుడు ఈ దేవుళ్ళు చేస్తారు. ఏమో అవ్వా, నీ మాటకు మత లేదు, పూటకు గత లేదు అన్నట్టు నువ్వే మాట్లాడుతున్నావో ఏమో. సరే ఉండు, నేను పోయి బంగారం తెచ్చుకుంటా. తెచ్చుకోపో, నాకు కూడా పని ఉన్నది. సమ్మక్క సారక్క బంగారం ఉల్లో. అవురా, ఇంతకుముందు మీకు సమ్మక్క సారక్క లేకుండే కదా? అవు అదినే, మాకు లేకుండే. నా కొడుకు పుట్టినాక అన్ని దేవుళ్లకు పుట్టెంటుకలు ఇచ్చుకుంటూ వచ్చిన. అప్పటి నుంచే నా కొడుకు కక్కుడు ఎరుగుడు పుట్టింది. ఇదేంటని నీలాంటి వాళ్ళని అడిగితే మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ సమ్మవ సారవ్వ నీ కొడుకు పుట్టెంటుకల మీద ఆశపడుతుందని చెప్పిర్రు.
ఇక అప్పుడు మారు మాట్లాడకుండా నా కొడుకు తక్కువైతే సమవ సారవం నిలుపుకుంటాను మొక్కిన తక్కువైంది అందుకే నా ఇంట్లో సమవ సారవం నిలుపుకున్నా అందుకే పంచి పెడతాను బంగారం. లగ్నమై మూడేళ్ళైనా కాన్పు అయితలేదు ఎందుకో అనుకున్నా, కానీ కావాలనే అందం ఖరాబ్ కావద్దని పొడగాళ్ళని గంటలేరని నాకు తెలియక పాయే. ఏమైందత్తమ్మా, ఎవరి గురించి మాట్లాడతాను? మంది కోడళ్ళనంటే ఎవతూకుంటదే, నాకు అది ఉన్నది కదా కోడలు, దాన్నే అంటానా. ఇప్పుడు నేనేమన్నా అత్తమ్మా? నువ్వేమంటావు తల్లి, నువ్వేమనవు, చేసేటి ఎత్తవు. నీ అందం అరిగిపోవద్దు కరిగిపోవద్దని పోరాలను అనుకుంటున్నావు కదనే, అదే కదనే పోరాలను కనకపోవటానికి కారణం. అత్తమ్మా ఈ మూడేళ్ళల్లా మీరు నన్ను ఎంత తిట్టినా ఎంత చిరాకు పడ్డా, కొత్త లగ్గమై అత్తగారింటికి వచ్చిన కోడలు అత్త మీద ఏడ పెత్తనం జలాయించుతుందో అనుకొని అదుపులో పెడుతురు అనుకున్నా గానీ కొందరు అత్తలు లెక్క మీరు కూడా నన్ను రాసి రంపాన పెడతారు అనుకోలే. ఏందే, నేను రాసి రంపాన పెడతానా? కాదు అత్తమ్మా, ఇప్పుడు మీరు మాట్లాడింది ఏంది, నా అందం ఖరాబ్ కావద్దని నీ పిల్లల్ని అంటలేనా? మాకు పిల్లలు పుడతలేనని నీ కొడుకు నేను బాధపడని రోజు లేదు, మేము ఇంత బాధపడుతున్నామో నీకేం తెలుసు అత్తమ్మా. ఈ కాకమ్మ కబుర్లు నాకు అక్కర్లేదు, నీ అందం ఖరాబ్ కావద్దని నా కొడుకును కూడా దగ్గరికి రానిస్తావు కావచ్చే. ఆ దగ్గర రానిస్తే రాని, నువ్వు చూస్తున్నా మానొచ్చి ఏం మాట్లాడదో తెలుసా మాటలు? ఏందిరా నీ నాన్న తెలివి తక్కువదాన్ని. అమ్మా నీకు తెలివి లేదంటలేనే, మాకు పిల్లలు లేదని అది రోజు ఏడుచుకుంటా అన్నం కూడా చక్కగా తింటలేదు, అది ఇట్లనే ఉంటే మనిషి దక్కదని దాన్ని ఓదార్చిన రోజు లేదే. కొడుక లగ్గం కాకముందు ఎట్టుండటో నువ్విరా, ఇప్పుడు నీకు పెళ్ళం వచ్చినాక నువ్వు ఎటువడతాడే మాట్లాడతావా రా నా మీదికి? సరే కొడుక సల్లగా బతుకునిరా, సల్లగా బతుకుండ్రి. కన్న తల్లి కొడుకును అర్థం చేసుకోలేని రోజు వస్తుందని ఏనాడు అనుకోలేదమ్మా. అరే అందుకే నేను నిర్ణయానికి వచ్చిందిరా, నువ్వు దీన్ని విడిచిపెట్టి ఇంకో లగ్నం చేసుకో. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావే, నేను దీన్ని విడిచిపెట్టి ఇంకో లగ్నం చేసుకో అన్నా. ఏం మాట్లాడుతున్నావు, మా అర్థం లేని మాటలు. నాకు అర్థం గురించి చెప్పేటోనివైన వారా? అరే నువ్వు దీన్ని విడిచిపెట్టి ఇంకో లగ్నం చేసుకో, లేదనుకో నీ సత్తరా సత్తా. అమ్మా నువ్వు సత్తవని దీన్ని విడిచిపెట్టి ఇంకో లగ్నం చేసుకుంటే మరి దాని కొట్టకపోతే ఇంకో దాన్ని చేస్తారా? అమ్మా ఈ ముచ్చట నేనే చెప్తావు అనుకున్నానే, కానీ నువ్వేమంటావు అని చెప్పలే, కానీ ఇంత మంచి చెప్తావు అనుకోలే. అమ్మా చేసుకుంటా అమ్మా, నువ్వు చెప్పినట్టే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, దాని కొట్టకపోతే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, దాని కొట్టకపోతే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, కానీ ఎంత మంది చేసుకున్నా పిల్లలు ఉడకపోవడానికి లోపల ఆగ్రహం చెప్తే ఏం చెప్తావు అమ్మా? నువ్వు దీన్ని మోసలవాడి దీన్ని ఒక్క మాట కూడా అననిస్తలేవురా, నాకే ఎదురు మాట్లాడతాను. నువ్వు గిట్ల వేరే పెళ్లి చేసుకోకుంటే ఈ ఇంట్లో నా శవాన్నే చూస్తావురా. అత్తమ్మ చెప్పినట్టే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, ఈ ఇంటికి నీకు నేను ఒక శాపం లెక్క తయారైనా. సరేనే నేను ఇంకో పెళ్లి చేసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటా అంటే నువ్వు చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకుంటా. అరే ఏందిరా కాక నువ్వు ఇట్లా డీల్ అవ్వతే ఇంటికాడ చెల్లె పరిస్థితి ఏంది చెప్పు. ఏం చెప్పంటారా మరి, అమ్మంతే పిండలేదు, కనీసం అర్థం చేసుకోవడానికి కూడా చూస్తలేదురా. నీ దగ్గర లోపం లేదంటావు, చెల్లె దగ్గర లోపం లేదంటావు, లోపం ఏడుందిరా? అదే అర్థమైంది లేదురా, మీ చెల్లెకి అన్ని టెస్టులు చేయించిన నేను అన్ని టెస్టులు చేసుకున్నా, ఇక్కడ ఏం లోపం లేదు. అరే కాక నువ్వు ఇట్లా బాధపడుతున్నారా, ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఒకసారి ఆలోచించుకోరా.
ఏమోరా, నాకు తలకే భయెత్తలేదు. అరే కాక, నాకు డౌట్ రా, ఒక్కోసారి దేవుళ్ళ కొండతనం ఉంటుంది, అమ్మ మరి ఇంట్లో అన్ని దేవుళ్ళకి మొక్కులు తెచ్చిందా మరి? ఏ అమ్మ అన్ని దేవుళ్ళ మొక్కింది, మొక్కులు తెచ్చిందిరా, అయినా దేవుళ్ళ కొండతనం ఉంటుందా రా? ఏమోరా, కానీ ఉంటుంది. నాకు లగ్గం అయినాక నేను ఎదురు చూడకముందే ఆ దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. బిడ్డ పుట్టిన తెల్లారి నుంచి మీ చెల్లెకు పాలు పడలేదు, పాలు పడితే ధారాళైపోసుడు. రే, అప్పుడు నా బిడ్డకు నా లోలు డబ్బా పాలు పెట్టుకొని చాలుకున్నారా? నీ చెల్లె ఒకటే ఏడుసుడు. అప్పుడు దేవుడా నాకు ఈ పరిస్థితి ఏంది అనుకున్నప్పుడు ఒక అమ్మ వచ్చి, మీ అత్తగారి ఇంటికాడ సమ్మవసారమా, మీ ఇంటికి అత్తనని ఆశపడుతున్నాయని చెప్పింది. అప్పుడు నేను అడిగినరా, రావాలనుకున్నప్పుడు చక్కగా చింత ఉండొచ్చు కదా అని. కానీ అప్పుడు అమ్మాయి అన్న దగ్గర నేను రావాలనుకున్నది ఎట్లా తెలియాలి, వచ్చింది ఎట్లా తెలియాలి అని చెప్పి ఈశ్వరుని పరీక్షలు పెడతానట. అప్పుడు నాకు అర్థమై ఆ తల్లులను మొక్కుకున్న కాని నుంచి నా బిడ్డకి ఇవరకు అరికాలకు ముళ్ళు అంటలేదు. అరే మావా, నువ్వు కూడా ఒకసారి ఆలోచించరా, మీ అత్తగారి ఇంటికాడ దేవుళ్ళు కూడా ఏమన్నా ఆశపడుతున్నాయి. సరేరా, నేను తెలుసుకుంటా, పోతారా? పోయి. అమ్మ, నేను కొంచెం మాట్లాడాలి. ఏంది అమ్మా అనుకుంటా వచ్చి ఏం మాట్లాడదు ఉన్నది? నువ్వు ఏమని అనుకో అమ్మా, నేను మా అత్తను అడిగినా. ఏమన్నదిరా, ఇంకో లగ్నం చేసుకోమన్నదా? అమ్మా, దానికి పిల్లలు గుర్తలేరని ఒకటే కారణంతో దాన్ని ఇడిచిపెట్టు ఇడిచిపెట్టు అంటాను. కానీ ఒకటి చెప్తా వినమ్మా, మాకు పిల్లలు పుట్టకున్నా మేము ఇద్దరం కలిసి బతుకుతాం. అయినా మా బంధం గురించి నీకు చెప్తే అర్థం కాదు, కానీ నేను చెప్పాలని కూడా ముచ్చటైనమ్మా. మా అత్తారింటికాడ సమ్మక్క సారక్క మా ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాయట. పడితే ఆ దేవుళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతావారా? అవును పెట్టాలి. అస్సలుగా ఒప్పుకో నేను, అది మాట్లాడితే నీ నోర్వనని నీతో చెప్పిస్తుందారా ముచ్చట? అమ్మా, పచ్చకామారుడికి లోకం అంత పచ్చగా కనబడతాడ. ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడతాను. ఏంద్రా, ఊపున్న కొద్దీ మాటలు బాగా వస్తాయి. ఇంకా వస్తాయి అమ్మా, ఇంకా వస్తాయి. చక్కగా నేను చెప్పినట్టు ఇది సమ్మక్కసరిగా మా ఇంట్లో నిలుపుకుందాం. అవసరం లేదు, నేను పెట్టనే పెట్టా. ఆ దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇదంతా కలిసి ఎట్లా ఇదంతా వదిలి చేస్తారు? నేను పెట్టా, నాకు అవసరం లేదు. పిల్లలు కాలేదని దవాఖాన పూట లక్ష్యం పెట్టుకుంటారు, అదే దేవుళ్ళనిసరికి కడత అనిపిస్తాను. అమ్మా నీకు ఏం పదతమ్మా ఇది? వాళ్ళ దేవుని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతావారా? అద్దంటద్దు, ఈ ఇంట్లో పెట్టుడే అద్దు. ఛీ, ఇక నువ్వు మారావమ్మా, నీవే ఇంటికే వెళ్ళిపోయి ఏ రేట్ల కిందనో కృషిలోనో సమాకారం నిలుపుకుంటావు. దేవుని పెట్టుకుంటాడు దేవుణ్ణి, వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాడట. నేను మా అమ్మ వాళ్ళు కాదు. లేదు బాబా, నా వల్ల నువ్వు బాధపడు, నాకు ఇష్టం లేదు. ఇది బాబా నన్ను తప్పు అనుకోకే, నువ్వు ఈ ప్రయత్నం ఆపాలని ఇట్లా కొట్టినా. అయ్యో పిచ్చి బాబా, నా మనసుకు తాకిన దెబ్బ కంటే నువ్వు కొట్టిన దెబ్బ చాలా తేలికైనది బాబా. ఆడది ఎంత ఎక్కువైనా తక్కువైనా దాని కడుపు వండితే చాలు, అదొక శక్తిగా మారుతుంది. ఆడది ఒక శిశువుకు జన్మనిచ్చిందంటే దానికి బరువు బాధ్యతలన్నీ తెలుస్తాయి. కానీ పెళ్ళైనాక ఆడోళ్ళలో లోపం ఉండని, మొగోళ్ళలో లోపం ఉండని, పిల్లలు కాలేదన్న బాధ దుఃఖం ఆడలకే ఉంటుంది బాబా. పిచ్చిదానా, ఆ బాధ మొగలకు ఉంటుంది. ఒకటి చెప్పాల, పిల్లలు కాకుంటే ఆడదాన్ని గొడ్రాలు అంటారు, కానీ మొగని ఆడోడు, కొజ్జాగాడు, నపుంసకుడు అని రకరకాల పేరుతో పిలుస్తారే ఈ పిచ్చి జనం. అందుకే బాబా నేను నిన్ను వదిలి మా ఇంటికి పోయి బతుక, చచ్చిపోతా. నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ అమ్మ కోరిక తీర్చు.
మీ అమ్మ కోరుకునే దాంట్లో తప్పేం లేదు కదా బాబా. నా కొడుక్కి ఓ కొడుకు ఊడితే వారసత్వం పెరుగుతుందని ఆశపడుతుంది. అందుకే చెప్తున్నా, మీరు అమ్మాయిని పెళ్లి చేసుకో. నాకు కేవలం పిల్లలే కావాలనుకుంటే మా అమ్మ నన్ను పెళ్లి చేసుకో చేసుకున్నప్పుడు చేసుకుంది. కడి నేను అంతటి మూర్ఖుడిని కాదే. సరే ఒక్కడు చెప్తా నేను, నాకు నువ్వే బిడ్డవే, నా బంగారు తల్లి. ఇగో నీకు నేనే కొడుకును. ఇన్నా ఏందే, నేను నీ కొడుకును కాదా? నన్ను క్షమించు బాబా, మనకు పిల్లలైతే లేరని ఒకే ఒక బాధతోటి నిన్ను వేరే పెళ్లి చేసుకోమన్నదని. నువ్వు లేకుండా నేను బతకలేను బావా. కానీ మీ అమ్మ మన మాట వింటలేదు కదా బావా. వినబోదాను కర్మ, ఎవరిని ఎదురు మాట్లాడితే అత్త నవ్వును ఎదిరించిరాట, అత్త చూసుకుంటలేరట అని పేరు పెడతారు. అది చెప్పేది ఎట్లయినా అత్తది, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఏంటిది బావాది? మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ కిరాయి కొందాం. ఆ కిరాయి ఇంట్లోనే ఆ సమావసార తల్లిని నేర్పుకుందాం. అప్పుడైనా దేవుళ్ళకు కనుగడం కలిగి ఈ కడుపులో పైన తిరగవచ్చు. అరే ఎక్కడికి పోతానురా? మీరు ఎక్కడికి పోకుర్రి, నా తప్పైంది, నన్ను క్షమించరా కొడుక. మీరేంటి పోవడద్దు, ఆ సమ్మవ సారవ తల్లులను మన ఇంట్లోనే పెట్టుకుందాంరా. నేను చెప్పేది ఇల్లు కొడుక, వద్దురా. వద్దమ్మా, వద్దు. మా కోసం ఈ గౌరవం పోగొడుకోద్దమ్మా. ఇట్లా ఉండు. అవునద్దమ్మా, మీరు అన్నారని కాదు, మా వల్ల నీ గొప్పతనం పడిపోవద్దు, మేమే పోతాం. మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేకున్నా నువ్వు మాలో లోపాలు తయారేసి మా ఏదన తీరని చూకాన్ని నింపినావు. అందుకే నేను పోతావు, నువ్వే ఇంట్లోండి నీ తరపున దేవుళ్ళని మొక్కుకో. అరే కొడుక, ఇక చాలరా, నాకు గుణం వచ్చింది. నేను సత్యతందుకు వచ్చినా కూడా నేను మీ అంత ఆలోచించలేదురా. ఇప్పుడు మీ మాటలల్లా ఎంత బాధ ఉన్నది, ఎంత కోస పడతారు, మీ గుండెలు కదిలే అంత బాధ ఉందని నేను అర్థం చేసుకోలేదురా కొడుక. ఈ ఇంట్లో ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి, మీరు పోయినాక ఈ దేవుళ్ళన్నీ నాకెందుకురా, నాకెందుకు? భవానీ, నన్ను క్షమించు బిడ్డ. ఒక ఆడదాన్ని అయ్యుండి సాట ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు బిడ్డ. మీరు నాకు దండం పెట్టుడైందమ్మా, మీరు నా తల్ల సొంటోళ్ళు. సమ్మక్క సార్లక్క తల్లులను కొలుచుకుంటే మనకేం లక్షలు కావద్దమ్మా. మనకు ఉన్నత స్థాయిలో కొలుచుకున్నా కూడా ఆ తల్లులు ఒలువు తీరుతారు. దేవతలకు గొర్రె పిల్లలతోటి కోళ్లతోటి ఇంకా లేనళ్ళు బెల్లం బంగారం తోటి కూడా కొలుచుకుంటారు అత్తమ్మా. ఆ దేవతలు వాటికే సంతోషపడి మనకు మంచి దీవెనార్తి పెడతాయి అత్తమ్మా. అవునా? అరే బిడ్డ, రేపే మనం ఆ దేవుళ్ళను మన ఇంట్లో కొలువు తీరుకుందాం. ఆ సమ్మవ సారవ దయ మన మీద ఎప్పటికి ఉండాలి. జారు బండంపన్న వాగో సిలికలాది గుడ్డ నా సిన్ని మేడారం పవన్ కుమార్ ఎక్స్క్లూసివ్ మిక్స్. సత్తులారా శివ సత్తులారా మీరు సమర్థ గతే వచ్చారా మీరు సరక
పవన్ కుమార్ ఎక్స్క్లూసివ్ మిక్స్. సత్తులారా శివ సత్తులారా.